దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాదు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యుడు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేవని అనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లు అనిరి. రాజగు దర్యావేశో చిరంజీవి అవుదుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవయు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. పన్నాగము, ఒక నీతిమంతుడు ఏ నేరము చేయని ఏ పాపము ఎరుగని పవిత్రంగా జీవించే ఒక యథార్థవంతుని యొక్క జీవితంతో కొంతమంది ఆటలు ఆడుతున్నారు. ఏమిటి ఈ మనిషి పాపం చేయడు, ఏమిటి ఈ మనిషి నేరము చేయడు, ఏమిటి ఈ మనిషి యొక్క జీవితంలో ఏ లోపము కనిపించదు, దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటంటే తాను కలిగి ఉన్న ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది, పాపమును జయించే విధంగా చేస్తుంది. మరలా చెప్తున్నా, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. సైతానుకు తలొగ్గేవాడు అయినట్లయితే దేవుని ఎదుట మోకరించలేవు. దానియేలు నీతిగా యథార్థంగా లోపము లేనివాడిగా పాపము లేనివాడిగా జీవిస్తున్నాడు. కారణము, అతడు దేవుని సన్నిధిలో దినమునకు ముమ్మారు గడిపేవాడు. ప్రార్థనా జీవితము దానియేలు యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా మార్చింది. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాపమును జయించలేకపోతున్నావా? నీలో ఉన్న పాపిష్టి అలవాటును జయించలేకపోతున్నావా? నీ కళ్ళల్లో ఉన్న కామాన్ని జయించలేకపోతున్నావా? నీ తలంపుల్లో ఉన్న తప్పుడు ఆలోచనలను జయించలేకపోతున్నావా? నీ శరీరం పెట్టే తొందరను జయించలేకపోతున్నావా? లేదా సైతాను పెట్టే శోధనలను జయించలేకపోతున్నావా? దానికి కారణం ఏమిటో తెలుసా? ప్రార్థనా జీవితము లేకపోవడమే, ప్రార్థనలో నువ్వు ఉండకపోవడమే. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో ఉండలేడో ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండలేడు. దానియేలు పవిత్రంగా జీవిస్తున్నాడు. అది చూసి తట్టుకోలేకపోయారు ఆ రాజ్యంలో ఉన్న అధిపతులు. ఏం చేస్తే ఈ వ్యక్తిని మనం లోపరుచుకోవచ్చు, ఏం చేస్తే ఈ వ్యక్తి పాడవచ్చు ఆలోచన చేస్తే తెలిసిందో తెలుసా? ఇతడు వాళ్ళ ఇతడు అతని దేవునికి తప్ప ఇంకెవరికి మొరపెట్టడు. అదే అతనిలో ఉన్న సీక్రెట్. అతని జయ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి అదే సీక్రెట్. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవాహు దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత, ఏంటంట ఏంటంట, నీతి చేత తమ్మును తాము రక్షించుకుందురు. ఎంత మంచి మాట అండి. బైబిల్లో ఎందుకో ముగ్గురు పేర్లు రాయబడి, ఎవరు ఆ ముగ్గురు? నోవహు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, దానియేలు పరిశుద్ధుడు. ఈ ముగ్గురు అట తమ నీతిని బట్టి, తాము కలిగి ఉన్న యథార్థమైన జీవితాన్ని బట్టి తమ్మును తాము రక్షించుకున్నారట. అర్థమైందా? ఎందుకు ఈ వాక్యం మీకు చూపించానంటే దానియేలు ఎంత నీతిమంతుడో తెలియచేయడానికే దేవుడు లికింపచేసిన సత్యాన్ని మీతో పంచుకున్నా. ఎలా సాధ్యమైంది ఆ నీతియుక్తమైన జీవితం? ఎలా సాధ్యమైంది ఆ పరిశుద్ధమైన జీవితం? ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధుడితో తాను కలిగి ఉన్న సహవాసం వల్ల, ప్రార్థనా జీవితం వల్ల సాధ్యమైంది. కాబట్టి ఆ నీతి జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని అటాక్ చేయాలంటే ఏం చేయాలి?
ప్రార్థనా జీవితాన్ని ఆపేయాలి. అర్థమైందా? దానియేలు యొక్క ఆత్మీయ జీవితం మీద ఇప్పుడు అటాక్ జరుగుతుంది. దానియేలు యొక్క పరిశుద్ధమైన జీవితం మీద ఇప్పుడు అటాక్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఆ అటాక్? ఏ విధంగా జరుగుతుంది ఆ అటాక్? ఎలా తెలుసా? దానియేలు ప్రార్థన చేయకుండా మనం చేస్తే చాలు, దానియేల్ని మనం జయించవచ్చు. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ క్యారెక్టర్ని పాడు చేయాలని, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని సైతాను ఆలోచన చేసినప్పుడు వాడు సర్వసాధారణంగా ఎక్కడ అటాక్ చేస్తాడో తెలుసా? నీ ప్రార్థనా జీవితం మీదే అటాక్ చేస్తాడు. ఎందుకని? నీవు ప్రార్థన చేయడం మానేస్తే పాపము చేయడం మొదలవుతుంది. నువ్వు ప్రార్థన చేయటం మానేసిన వెంటనే సైతాను వచ్చి శోధించడం మొదలు పెడతాడు. ఆ శోధనకు నువ్వేమైపోతావు? లొంగిపోతావు. ఎగ్జాంపుల్, పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ ఏమయ్యారు? ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి వాళ్ళు శోధనకు లొంగిపోయారు, యేసయ్య దగ్గర నుంచి పారిపోయారు. ప్రార్థన లేకుండా చేయడమే సైతాన్ యొక్క పన్నాగం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా, సహోదరి, ప్రార్థనా జీవితం ఎలా ఉంది నీ జీవితంలో? ఇప్పటికే ప్రార్థనా జీవితాన్ని సైతాన్ని దగ్గర నుంచి కాజేశాడా? ఇప్పటికే నీ జీవితంలో ప్రార్థన లేకుండా చేసేశాడా? ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన లేకుండా సైతాను చేసినట్లయితే నువ్వు పన్నాగంలో ఉన్నావు అనే సత్యము మర్చిపోవద్దు. సైతాను నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ఆత్మీయతను దోచుకోవడానికి వాడు పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో ఒక భాగమే నీ జీవితంలో ప్రార్థన నువ్వు చేయకుండా చేయడమే. ఒకవేళ ఈరోజు ఎవరైనా వాక్యం వినేవాళ్ళు ప్రార్థనా జీవితంలో బలహీనంగా ఉన్నా, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, లేదా ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా వదిలేసినా, ప్రార్థించడం మానేసినా, సైతాన్ యొక్క పన్నాగంలో చిక్కుకున్నారు అని మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థనను సైతాన్ని తగ్గించేస్తాడో, ప్రార్థన లేకుండా చేసేస్తాడో అని అర్థం తెలుసా? త్వరలో వాడు నీ మీద దాడి చేయబోతున్నాడు. నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద, నువ్వు కలిగి ఉన్న కుటీరం మీద దాడి చేసి నిన్ను పూర్తిగా నాశనం చేసే ప్రయత్నము చేస్తున్నాడు అనే సత్యము మర్చిపోవద్దు. దానియేలు ఎందుకింత బలంగా ఉన్నాడు? దానియేలు ఎందుకింత స్థిరంగా ఉన్నాడు? దానియేలు ఎందుకింత పరిశుద్ధంగా ఉన్నాడు? అతడు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టే కదా. అయితే ఒక పని చేద్దాం, అతనికి ఆ ప్రార్థన లేకుండా చేస్తే, ప్రార్థన చేయకుండా చేసేస్తే దొరికిపోతాడు కదా మనకి పన్నాగము. ఆ పన్నాగం పనిన వాళ్ళు ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించారు. రైట్, ఏమైంది చూద్దాం, రండి. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. 9వ వచనము, కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి, మనమైతే ఏం చేస్తాం, ఒక చాటింపు వేశారు. మీలో ఎవరైనా ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తే మిమ్మల్ని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తారని చాటింపు వేశారు. ఆ విషయం మీకు తెలిసింది. మీరేం చేస్తారు? ప్రభువా, నువ్వు మమ్మల్ని జీవింప చేయడానికి వచ్చావు, సమృద్ధిగా జీవింప చేయడానికి వచ్చావు, మా జీవితాలతో వీళ్ళు ఆటలాడుతున్నారు ప్రభువా, మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా, ఏమైనా సరే మేము చావం ప్రభువా. వాళ్ళంట ప్రభువా, మేము ప్రార్థన చేస్తేనంట వాళ్ళు మమ్మల్ని చంపేస్తారంట. పిచ్చోళ్ళు, మేము ప్రార్థన చేయడం మానేసి నువ్వు ఇచ్చిన సమృద్ధి అయిన జీవితాన్ని కాపాడుకుంటాం. అవునా? అవునా? ఆలోచన చేయండి, కొంచెం అలసిపోతే దేవుడితో ఏమంటాం మనం? ప్రభు నీకు తెలుసు కదా ప్రభు ఎంత అలసిపోయానో, రేపొద్దున ప్రార్థన చేస్తానే, నువ్వేమనుకోవద్దే అని మూసుకుదనేయటం. ఎస్, కొంచెం తలనొప్పి వస్తే ఏం చేస్తాం? ప్రభు తలనొప్పి వచ్చింది కదా, తలనొప్పి వచ్చింది కదా, కాబట్టి ఏమనుకోవద్దే, రేపు ప్రార్థన చేస్తాలే, మూసుకుదనేయటం. మనకిష్టమైన క్రికెట్ మ్యాచ్ కానీ, మనకిష్టమైన సీరియల్ కానీ వస్తే ఏం చేస్తాం? ప్రభు రాక రాక నాకు ఇష్టమైన సినిమా వచ్చింది ప్రభువా,
రాక రాక ఇండియా ఫైనల్కి వచ్చింది ప్రభువా, నువ్వేమనుకోకున్నాయినా టీవీ ముందుకు వచ్చింటాం. మనం ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయకుండా తప్పించుకోవడానికి ఏదైనా చిన్న అవకాశం వస్తే చాలు, వెంటనే అవకాశాన్ని 100కి 100 సద్వినియోగపరచుకుంటాం. అవునా కదా? దానియేలుకు తెలిసిందట ప్రార్థన చేస్తే చంపేస్తారని, ప్రార్థన చేస్తే సింహాల బొనులో వేసేస్తారని. దానియేలుకు ఆ విషయం తెలిసింది. దానియేలు ఇప్పుడు ఏం చేయాలి? తెలిసి తెలిసి ప్రార్థన చేసి సింహాల బొనులో త్రోసివేయబడి ప్రాణాలు పోగొట్టుకోవాలా? తన ప్రాణం కంటే విలువైంది తన పరిశుద్ధమైన జీవితము, ఆత్మీయ జీవితము, దేవునితో ఉన్న సహవాసము, దాన్ని కాపాడుకోవాలా? ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవాలా, ఆత్మను కాపాడుకోవాలా? ప్రాణాన్ని కాపాడుకోవాలా, పరిశుద్ధ జీవితానికి మూలమైన ప్రార్థనను కాపాడుకోవాలా? ప్రాణాన్ని కాపాడుకోవాలా, తనకు ప్రాణమైన దేవుని యొక్క సహవాసాన్ని కాపాడుకోవాలా? దేన్ని కాపాడుకోవాలి? ఈరోజు ఒకవేళ నా ప్రియ సహోదరా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇటువంటి విషమ పరిస్థితి వస్తే ఏం చేస్తావు? ఎంతోమంది సహోదరులు ఆఫీస్కి వచ్చి వారి కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు అంటూ ఉంటారు, బ్రదర్ నేను ప్రార్థన చేయాలని చాలా ఆశపడతాను బ్రదర్, మా ఆయన అస్సలు ఒప్పుకోడు బ్రదర్, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతాను. ప్రభువా, నీకు తెలుసు కదా ప్రార్థన చేయాలి అని ఆశ అయితే నాకుంది, కానీ ఒకవేళ నేను ప్రార్థన చేస్తూ కనిపిస్తే మా ఆయన చంపేస్తాడు నన్ను. ఆ విధంగా చచ్చిపోవడం నీకు ఇష్టమా ప్రభువా? నేను మా ఆయన్ని మార్చుకోవాలనుకుంటున్నాను కదా, అలా మార్చుకోక ముందు చచ్చిపోతే ఎలా ప్రభువా? దయచేసి గమనించు, నువ్వు చచ్చిపోవడం వల్ల నీ భర్త మారడు, కానీ చావుకు తెగించి ప్రార్థన చేయడం వల్లే నీ భర్త మారతాడనే సత్యం మర్చిపోవద్దు. దట్ ఈజ్ ద వే. ఎంతమంది సహోదరులు వచ్చి అంటున్నారో, ప్రార్థన చేయాలని ఆశ నాకు ఉంది కానీ మా ఆయన ప్రార్థన చేస్తే ఒప్పుకోడు, మా అత్త ప్రార్థన చేస్తే ఒప్పుకోదు, మా ఇంట్లో ప్రార్థన చేస్తే ఒప్పుకోరు. సహోదరులు, సహోదరిలో ఎంతమంది అలా ప్రార్థన చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి ప్రార్థననే పక్కన పెట్టేవాళ్ళు, ప్రార్థనను పనంగా పెట్టి లోకానుసారంగా జీవించేవాళ్ళు ఎంతమంది లేరు? దానియేలుకు తెలుసు ఏమిటి, శాసనం చేయబడింది. ఏమి శాసనము? ప్రార్థిస్తే చంపివేయబడతాడు. దానియేలు ఏం చేయాలి? ఏం చేశాడట? తెలిసి కొనినను 10వ వచనము. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము, ఏమిటి యథాప్రకారము, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, చే ఎంతకాలం రహస్యంగా జీవిస్తా, ఎంతకాలం దొంగ విశ్వాసిగా నేను జీవిస్తా, ఎంతకాలం నాకు ఉన్న విశ్వాసాన్ని, నాకున్న ఆత్మీయతను కప్పెట్టుకుని జీవిస్తా, అలా రహస్య జీవితం నాకు సాధ్యం కానే కాదు. అర్థమవుతుంది దాని అనుకున్న ధైర్యం ఏమిటో? చంపేస్తాం, సింహాల బోన్లో తోసేస్తాం అని శాసనం రాయబడిన యథావిధిగా తాను యెరూషలేము వైపుకు కిటికీలు తెరిచేవాడు, యెరూషలేములో ఉన్న మందిరము వైపుకే తాను తన ముఖమును పెట్టి మోకాళ్ళుని తలుపులు తెరిచి మరీ ప్రార్థన చేసేవాడు. ఎందుకని? బ్రతికితే దేవుని కోసం రోషంగా ధైర్యంగా బ్రతకాలి, కానీ ఎంతకాలం రహస్యంగా బ్రతుకుతాం, ఎంతకాలం రహస్యంగా జీవిస్తాం? కాబట్టి సముద్రిలో ఈరోజు తిన్నగా మీరు ఇంటికి వెళ్ళండి, మీ ఆయన ఎదుటే బైబుల్ తెరవండి, చేసుకో ఏం చేసుకుంటావో. నేను ప్రార్థన చేస్తా, నేను బైబుల్ చదువుతా, చేస్తే కాపురం చెయ్యి, లేదా ఇంకో దాన్ని కట్టుకో పా. అలా చేయమాకండి ప్రియ సిస్టర్స్. దేనికైనా సమయము, సందర్భము, సమయోచితమైన ఆలోచన సరళి ఉండాలి. దానియేలుకు పెళ్లి కాల, ఏమైనా చేయొచ్చు, మీకు పెళ్ళి అయింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానియేలు ధైర్యం గలవాడు, భయం లేనివాడు, తెగింపు గలవాడు. అంతేకాదు, నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, సింహాల బోన అక్కడి నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు, నమ్మకము విశ్వాసము కలవాడు. కాబట్టి ధైర్యంగా తలుపులు తెరిచాడు, ధైర్యంగా మోకరించాడు,
ధైర్యంగా ప్రార్థించాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కాస్త బయట వాళ్లకు తెలిసిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేశారు, నిజమా నువ్వు నాకు కాకుండా నీ దేవుడికి మొరపెట్టావా? మొరపెట్టాను. ఎందుకని? నీతో మాట్లాడకుండా బ్రతకగలనేమో కానీ నా దేవుడితో మాట్లాడకుండా నేను బ్రతకడం నాకు చేతగానే చేత కాదు. నేను ఇక్కడ ఉన్నాను అంటే అది నీ వల్ల కాదు, నేను ఇక్కడ ఉన్నానంటే అది నా దేవుని కృప వల్ల. ఆయన కృపను కాదనుకొని ఆయన సన్నిధిని అమ్ముకొని బ్రతకడం నాకు చేతగానే చేత కాదు. కాబట్టి మోకరించా, కాబట్టి ప్రార్థించా. రాజుకు అర్థమైపోయింది, ఓరి ఓరి దుర్మార్గులు, ఇంత మంచి ఆత్మీయుణ్ణి, ఇంత మంచి నమ్మకస్తుణ్ణి, ఇంత మంచి యథార్థవంతుణ్ణి ఇరుక్కును పెట్టాలని చెప్పే కదా నా చుట్టూ ఉన్న ఆ అధికారులు పన్నాగం పన్నింది. రాజుకు అర్థమైపోయింది. కానీ ఏం చేయగలడు? సంతకం అయితే పెట్టేశాడు కదా. అవును, సంతకం పెట్టాడు. తనకు తప్ప మనిషికైనా దేవునికైనా ఎవరైనా మొరపెట్టినట్లయితే ఏం చేయాలట? సింహాల బోన్లో వేసేయాలట. రాజు అల్లాడిపోయాడండి, రాజు అల్లాడిపోయాడు. ఇది దానియేలుకు రావాల్సిన శిక్ష కాదు. దానియేలు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. కానీ ఈ దుర్మార్గుల యొక్క పన్నాగం వల్లే ఇది జరిగింది. రాజు గ్రహించినప్పటికీ ఏమీ చేయలేకపోయాడు. మరి ఏం చేశాడు చూద్దాం రండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవల్లని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. రాజుకు అర్థమైంది, ఓరి దుర్మార్గులారా, మీరు దానియేలు కోసమో ఈ పన్నాగం పన్నింది, ఆ నీతిమంతుణ్ణి బంధించడం కోసమో మీరు పన్నాగం పన్నింది, ఎంత దుర్మార్గు పనిచేశారా మీరు అని చెప్పి రాత్రంతా ప్రయత్నం చేశాడట రాజు దానియేలును విడిపించుటకు. ఆ మనుషులు దీనిని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకునవలనది. అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. అనుదినము తప్పక దేవుణ్ణి సేవించేటటువంటి అనుభవము దానియేలు కలిగి ఉన్నాడు. ఆ విషయం రాజుకు కూడా బాగా తెలుసు. నీవు పనిచేస్తున్న చోట మీ బాస్కు తెలియాలి. ఏమని? నువ్వు అనుదినము జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటటువంటి నిజమైన క్రైస్తవుడు అని నీ ఆఫీస్లో వాళ్లకు తెలియాలి. ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ వాళ్ళకి తెలియాలి శివము కలిగిన దేవుణ్ణి నువ్వు సేవించేవాడివని. ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో అక్కడ వాళ్లకు తెలియాలి నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి నమ్మకంగా సేవించేవాడివని. పాపానికి లొంగని వాడివని, లంచానికి లొంగని వాడివని, అబద్ధాల జోలికి వెళ్ళవని, పాపిష్టి మనుషులతో చేతులు కలపవని, ఇచ్చిన పనిని తప్పక చేస్తావని మీ ఆఫీస్లో వాళ్లకు తెలియాలి నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అని, నిజమైన ఆత్మీయుడు అని, సమయానికే ఆఫీసుకు వచ్చేవాడు అని, మాటి మాటికి డుమ్మాలు కొట్టేవాడివి కాదని మీ ఆఫీస్లో తెలియాలి. రాజుకు బాగా తెలుసు దానియేలు గురించి. ఎందుకని? దానియేలు అటువంటి నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. కాబట్టి దానియేలును తీసుకుని సింహాల బోన్లో వేస్తున్నప్పుడు రాజు దానియేలును బలపరుస్తూ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడు. ఏమని? నువ్వు అనుదినము తప్పక సేవించు, నీ దేవుడే సింహాల బోనులో నుంచి నిన్ను రక్షిస్తాడు, చూస్తూ ఉండు. అంటే అర్థం తెలుసా? దానియేలు కలిగి ఉన్న దేవుని పట్ల విశ్వాసం ఎంతో, ఆ దేవుడు ఎంత గొప్పవాడో దానియేలును బట్టి ఈ రాజుకు కూడా తెలిసిందండి. దానియేలు సేవించే దేవుడు సామాన్యుడు కాదు. ఎంత గొప్ప విశ్వాసం! నువ్వు నమ్మే దేవుడు ఎంత గొప్పవాడో నిన్ను బట్టి మీ ఆఫీస్లో తెలియాలి. నువ్వు నమ్మే దేవుడు ఎంత గొప్పవాడో నిన్ను బట్టి నీ కుటుంబంలో వాళ్ళకి తెలియాలి.
అలా తెలియచేయగలిగినటువంటి విశ్వాసం ఉంటేనే ధైర్యంగా మాట్లాడాలి. దానియేలో దమ్మున్నవాడు, దానియేలో ధైర్యం గలవాడు, దానియేలో సింహాల నోళ్లను మూయగలిగిన సత్తా గలవాడు, నమ్మకం ఉన్నవాడు. కాబట్టి సింహాల బోన్లో వేస్తున్నప్పుడు ఏమీ భయపడలా, ఏమీ బాధపడలా, సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకని? తన దేవుని పట్ల దానియేలుకున్న విశ్వాసము అంత గొప్పది. దానియేలును చూసి రాజు ఏమంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర కూడా పట్ల, నిద్ర పట్ల. ఎందుకంటే దానియేలు అంత మంచివాడండి, దానియేలు అంత మంచి విశ్వాసి అండి, రాజుకు అండగా నిలిచేవాడండి. మీ ఆఫీస్లో బ్రదర్స్, మీ ఆఫీస్లో మీ బాస్కు మీరు అండగా నిలబడాలి, కుడి భుజంలా ఉండాలి, కుడి చేతిలా ఉండాలి, వెన్నుముకలా ఉండాలి. నిన్ను పోగొట్టుకోవాలంటే మీ యొక్క బాస్ భయపడాలి, అయ్యో అటువంటి వాడు ఒకవేళ ఉద్యోగం మానేస్తే ఇంకేమైనా ఉందా, అటువంటి వాడు మరలా మాకు దొరకటము కష్టం అనే విధంగా జీవించాలి. సహోదరిలో ఆ విధంగా మీరుండాలి. మీ గృహంలో మీ ఆయన ఆ విధంగా భయపడదు, ఇంకేముందా నా భార్య వెళ్ళిపోతే, ఇంత మంచి భార్య, ఇంత ప్రేమ కలిగిన భార్య, ఇంత నేర్పు కలిగిన భార్య, ఇంత సంస్కారము కలిగిన భార్య, ఇంత ఆత్మీయమైన భార్య ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుంది? ఏదో తొందరపడి ఒక మాట అంటున్నాను కానీ ఇలాంటి భార్యను పోగొట్టుకుంటే ఇంకేమైనా ఉందా అనేటటువంటి భయము ఎక్కడో ఒక చోట మీ ఆయన హృదయంలో ఉండే విధంగా మీరు జీవించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దానియేలు బంధించబడినప్పుడు రాజుకు నిద్ర పట్ల, అన్నం కూడా తినబుద్ధి కాల, ఇంకా ఉండలేకపోయాడు. ఉండలేకపోయి ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు. తెల్లవారుజామున రాజు వేగిరమైన లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న, ఇందాకేమన్నాడు అనుదినము తప్పక నీవు సేవించుచున్న, ఇప్పుడేమంటున్నాడు రాజు, నిత్యము నువ్వు సేవిస్తూ ఉంటావే, ప్రతి నిత్యము నువ్వు తలస్తూ ఉంటావే, ప్రతి నిత్యము నువ్వు ధ్యానిస్తూ ఉంటావే, ప్రతి నిత్యము నువ్వు మాట్లాడుతూ ఉంటావే, నిత్యము నువ్వు సేవిస్తూ ఉన్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగెను. సింహాల బోన్లో దానియేలు, సింహాల బోను బయట రాజు. కానీ ఎందుకో రాజుకు నమ్మకం కుదరలా, నమ్మబుద్ధి కాల. ఏమిటి? దానియేలు సేవించే దేవుడు సామాన్యుడు కాదు, తప్పనిసరిగా దానియేలును కాపాడే ఉంటాడు అనే నమ్మకమే కదా రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. పరుగు పరుగున సింహాల బోన్ దగ్గరకు నడిపించింది. వచ్చిన వెంటనే, దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు. అందుకు ఆ సింహాల బోన్లో నుంచి స్వరం వినపడుతుంది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అనెను. ఎంత గొప్ప దేవుడండి దానియేలు సేవిస్తున్న దేవుడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, దానియేలుకున్న ఈ మనస్సు మాకు దయచేయండి. ఆత్మీయ జీవితంలో అతి విలువైనది ప్రార్థన, వాక్యాన్ని ధ్యానించే స్థితి. ఆ ప్రార్థన,
ఆ వాక్యాన్ని ధ్యానించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నిజమే, అనేక మంది సహోదరులు ధైర్యంగా ప్రార్థన చేయనటువంటి స్థితిలో ఉన్నారు. వారి కుటుంబ వ్యవస్థను బట్టి, అందును బట్టి చింతించక, అందును బట్టి దిగులు పడక, నాయన రహస్యముగానైనా నీతో మాట్లాడుకుంటూ నీ సన్నిధిలో గడుపుతూ ఆ కుటుంబ సభ్యులను ప్రభువా మార్చుకునే కృపాశక్తి దయచేయండి. దానియేలు కలిగి ఉన్న ధైర్యము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాం. ప్రార్థనలో నీ సన్నిధిలో కనిపించే భాగ్యం ఇవ్వమని, తత్ఫలితంగా జయ జీవితాన్ని అనుగ్రహించమని, ఉన్నతమైన స్థితికి మమ్మను చేర్చమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.